పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా నాయకుడు లక్కినేని సురేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని వారు కోరారు. రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాల ద్వారా రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సుభాష్ నగర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, పోట్ల నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్, చీమల వెంకటేశ్వర్లు, దల్సింగ్, డాక్టర్ రామచంద్ర నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, అలాగే ధాన్యం కొనుగోళ్లపైన రైతులకు ఉన్నటువంటి అయోమయమైనటువంటి ఈ పరిస్థితి నుంచి బయటపడాలి రైతాంగం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిసిసి పిలిపిస్తే ఇవాళ ఇల్లందు నియోజకవర్గంలో ధర్నా పెద్ద ఎత్తున చేశారు. అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే మేము గతంలో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు 400 రూపాయలకు సిలిండర్ ఇచ్చాం. ఇవాళ 1100 రూపాయలకు తీసుకుపోయినటువంటి ఘనత మోడీ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వం. అలాగే పెట్రోల్ మేము 60 రూపాయలకి ఇస్తే వాళ్ళు 120 రూపాయలకు తీసుకుపోయారు. పామ్ ఆయిల్ 70 రూపాయలకి ఇస్తే 160 రూపాయలకు తీసుకుపోయినటువంటి ఘనత మోడీ చేస్తాం. అలాగే ఓట్లు కొనడానికి డబ్బులు ఉంటాయి, ఎమ్మెల్యేలు కొనడానికి డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, కానీ ధాన్యం కొనడానికి డబ్బులు లేవు, రైతుల్ని ఆదుకోవడానికి డబ్బులు లేవు ఈ ప్రభుత్వం దగ్గర. ఖచ్చితంగా మన కేసీఆర్ గారికి వ్యతిరేకత పెరిగింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ఎన్నికల్లో గెలవటం కోసం రైతు ఉద్యమం చేపట్టమని ఆయన సలహా మేరకు ఇవాళ రైతులు ధాన్యం కొనాలి అని చెప్పి కేసీఆర్ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తే బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ధర్నా చేస్తారు. అంటే ధాన్యం ఎవరు కొనాలో కూడా రైతులకు అర్థం కానటువంటి పరిస్థితి వాతావరణాన్ని తీసుకొచ్చి పెట్టింది కేసీఆర్ మోడీ రెండు ప్రభుత్వాలు, బీజేపీ టీఆర్ఎస్ పార్టీ. నేను తక్షణమే కోరుకుంటుంది ఏంటంటే, పిలుపు మేరకు వేల సంఖ్యలో ఇల్లందు నియోజకవర్గంలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో చేసే అరాచక పాలన ఏదైతే ఉందో దానికి నిరసనగా ఒడ్లు ఐకేపీ సెంటర్ల ద్వారా కొనాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, వారి ఆదేశాల మేరకు ఇవాళ ఇల్లందు నియోజకవర్గంలో అందరు కూడా గ్రూపులకు అతీతంగా ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా సాగించడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ వరకు, కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నడిచింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బలరాం నాయక్ గారు, పార్లమెంటు గౌరవ సభ్యులు మాజీ మంత్రి బలరాం నాయక్ గారు, పోట్ల నాగేశ్వరరావు గారు, చీమల వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా దల్సింగ్ నాయక్ గారు, మరి రవి నాయక్ గారు,